సిగ్గు లేకుండా వాళ్ళ భార్య వాళ్ళ కోడలు గంట కొట్టండి జగన్ మోహన్ రెడ్డి గారు సైకో ఆయనకి బుద్ధి చెప్పండి అంటున్నారు బ్రహ్మణి గారు మీరు తెలియక మాట్లాడుతున్నారా లేక తెలిసి అబద్ధాలు ట్వీట్ చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ ఈ రాష్ట్రంలోనే పెద్ద సైకోలు ఎవరైనా ఉన్నారు అంటే అది మీ నాన్న బాలకృష్ణ గారు మీ మామ చంద్రబాబు నాయుడు గారు మీ తాతని అంటే మీ నాన్నకి మీ మామకి అడ్రస్ ఇచ్చి సమాజంలో ఒక గౌరవాన్ని కల్పించి రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన ఎన్టీఆర్ గారిని చెప్పులేసి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాక్కొని ఆయన చావుకు కారణమైన పెద్ద సైకోలు ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు బాలకృష్ణ గారు గారిని ఇంకొకసారి గనక మాట్లాడితే మర్యాద దక్కదు ఇన్ని రోజులు నువ్వు రాజకీయం గురించి మాట్లాడలేదు కాబట్టి మేము మాట్లాడలేదు కానీ ఈ రోజు మీ ఇంట్లో వాళ్ళు మొత్తం నీతో సహా ఈ రాష్ట్ర ప్రజల ఈ రాష్ట్ర యువత డబ్బులు దోచుకొని ఇంత సీనియర్ లీడర్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారి స్థితే ఇలా ఉంటే సామాన్య ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా బతకగలుగుతారండి మీరే ఆలోచించండి మలాంటి యువతి యువకులకి స్కిల్స్ ఎలా వస్తాయి జాబ్లు ఎలా వస్తాయి నారా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి ఆయన తెచ్చింది అభివృద్ధి ఆయన చేసింది సంక్షేమం ఆయన లక్షలాది మంది యువతి యువకులకి స్కిల్స్ వచ్చేలాగా శిక్షణ వచ్చేలాగా చూశారు వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అది కూడా పెద్ద కంపెనీస్లో జాబ్లు వచ్చేటట్టు చూశారు అభివృద్ధి చేయటం నేరమా సంక్షేమం చేయటం నేరమా నేను అందరినీ అడుగుతున్నాను ఇన్ని జాబ్లు ఇవ్వటం నేరమా ఇంకొక వైపు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర స్థితి చూస్తూ ఉంటే యువతి యువకులకి జాబ్స్ లేవు వాళ్ళు బాధపడుతున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళకి గంజా ఇచ్చి లిక్కర్ ఇచ్చి వాళ్ళకున్న కొంత ఫ్యూచర్ని కూడా పాడు చేస్తున్నారు నాకెంతో బాధగా ఉంది ఇది చూస్తూ ఉంటే ఇప్పుడు మనం చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇక్కడ రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఇదంతా జరిగినా ఇంత టార్చర్ పెట్టినా కూడా ఇంత పెద్ద స్థాయిలో ఇంతమంది ఇంత సపోర్ట్ ఇస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అన్ని వర్గాల వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళకి వాళ్ళే మహిళలు కానివ్వండి యువతి యువకులు కానివ్వండి ఇక్కడ చూస్తున్నారు అందరూ మహిళలే చాలామంది మహిళలే ఎవరైతే మామూలుగా ఇంట్లో ఉంటారో వాళ్ళకి వాళ్ళు బయటకు వచ్చి ఇక్కడ పీస్ఫుల్గా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నారంటే ఆయన తెలుగు రాష్ట్రాలకి ఎంత పని చేస్తుంటారు ఎంత అభివృద్ధి సంక్షేమం చేస్తుంటారు మీరు ఆలోచించవచ్చు అదే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో తెలుగు వారందరూ ఇంకా భారతదేశంలో ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్ చాలామంది దీన్ని ఖండించి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ నా ధన్యవాదములు అదొక వైపు అంటే ఇంకొక వైపు నేషనల్ లీడర్స్ కానివ్వండి రీజనల్ పార్టీ లీడర్స్ కానివ్వండి అందరూ ఇక్కడ జరిగే విధానాలు చూసి ఆంధ్ర రాష్ట్రంలో జరిగే విధానాలు చూసి వాళ్ళు బాధపడి వాటిని ఖండించి గవర్నమెంట్ని ఖండించి ఇక్కడ గవర్నమెంట్ బాడీస్ని ఖండించి నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ హార్ట్ ఫెల్ట్ సపోర్ట్ ఇవ్వటం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంతగా సపోర్ట్ చేసిన అందరినీ ప్రత్యేకంగా మహిళల్ని ఎవరికైతే పోలీసులు ఇబ్బంది కలిగించారో వాళ్ళందరూ నిన్న మన బెన్ సర్కిల్లో కానివ్వండి ఈరోజు గుంటూరులో కానివ్వండి ఇక్కడ రాజమండ్రిలో కానివ్వండి బయటకు వచ్చి ఆయన్ని ఎంతో సపోర్ట్ చేస్తున్నారు అందరికీ నా ధన్యవాదములు అదే కాకుండా మన దేశంలో న్యాయ వ్యవస్థల మీద విశ్వాసం నేను తెలుపుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే చాలా స్ట్రాంగ్గా చాలా గట్టిగా త్వరలోనే బయటకు వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్తారనే కాన్ఫిడెన్స్ తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.